యాస్పరాగస్ కోకోనట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు. యాస్పరాగస్ ఒక కప్పు, కొబ్బరి తురుము ఒక కప్పు, నూనె రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పచ్చిమిర్చి నాలుగు, అల్లం పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి రెండు, కరివేపాకు రెబ్బలు రెండు. యాస్పరాగస్ కోకోనట్ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి తురుము నీళ్లు వేసి మిక్సీ పట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నూనె, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, యాస్పరాగస్, పసుపు, చిటికెడు ఉప్పు, కొబ్బరి పేస్ట్ కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు ఉడికించుకొని చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ యాస్పరాగస్ కోకోనట్ కర్రీ రెడీ.